హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొంకురి విగ్నేష్ బ్లాగ్. సో ఫస్ట్ అయితే చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంప్లీటింగ్ అండ్ 4K సబ్స్క్రైబర్స్, ఇంకా 240 సబ్స్క్రైబర్స్ కూడా దాటింది. సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఇంత లవ్ చూపెడుతున్నందుకు. అండ్ త్వరలో 5K చేసేయండి ఫాస్ట్గా. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాం మేము. అండ్ ఇవాళ బ్లాగ్ అయితే వచ్చేసి మనం రేపు అయితే ఇవాళ నైట్ అయితే 9 అవుతుంది. మనం రేపు మార్నింగ్ అయితే హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. అండ్ మన డాగ్ లియాన్ అయితే కలుసుకోబోతున్నాం అనమాట. సో లెట్స్ సీ వాడు ఎంత, వాడికి తెలియదు ఎట్లకైనా డాగ్స్ తెలియదు మనం వస్తున్నామని. సో రేపు మన రియాక్షన్ ఏంటిదో రేపు మనం చూడాలి. సో ఎంత ఎగ్జైటెడ్ ఉంటాడో రేపు అయితే మనం చూద్దాం. అండ్ రేపు మార్నింగ్ అయితే వెళ్తున్నాం. సో విఘ్నేష్ ఆడలేదు, విఘ్నేష్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను మమ్మీ అయితే వెళ్తున్నాం. సో లెట్స్ సీ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ రెంటెడ్ హౌస్ రావట్లేదు అని అనుకోవచ్చు. రెంటెడ్ హౌస్ మేము త్వరలో పెడతాము రెంటెడ్ హౌస్. సో కొంచెం అండ్ ఇంకా ఉన్న షార్ట్ ఫిల్మ్స్ ఇంకా కొత్తవి కూడా తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ వీడియోస్ అయితే చేయట్లేదు ఇప్పుడు. సో త్వరలో వీడియోస్ కూడా వస్తాయి. సో అందరూ వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇక రేపు మార్నింగ్ కలుసుకుందాం, లెట్స్ గో. తొందరగా వెళ్ళాలి కాబట్టి జనరల్ కంపార్ట్మెంట్ అయితే ఎక్కేసాం కోనార్క్ ఎక్స్ప్రెస్లో. ఒక్క కొద్దిగా చిన్న జాగు లేదు కూర్చోడానికి. సో చాలామంది అయితే కింద కూర్చొని పోతున్నారు, లేదా పడ్డం కాకుండా ఇక ఇలానే వెళ్ళాలి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే దిగేసాం అనమాట. కానీ ఒక్క విషయంలో చెప్పాలంటే మా కాళ్ళు అయితే డేంజర్గా అయితే వస్తున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిల్చొనే ఉన్నాము. ఇప్పుడైతే ఫైనల్గా దిగేసాం అనమాట. ఇప్పుడు స్టేషన్ బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడైతే దిగేసాం, ఇప్పుడైతే నడుస్తున్నాం ఫస్ట్ టైం బయట. సో ఎందుకంటే బస్ ఎక్కడ రోడ్డు. సో దిగడం పెట్టడం అయితే బస్ దొరికింది, బస్ ఎక్కేసాం. మమ్మీకి అయితే ఫ్రీ టికెట్ ఫస్ట్ టైం. సో నాకైతే 20 రూపీస్ అయితే టికెట్ పడింది. మమ్మీకి అయితే టికెట్ లేదని చాలా సంతోషం పడుతుంది. ఫస్ట్ టైం బస్ ఎక్కడం, మమ్మీ ఫ్రీ టికెట్. అక్కడికి అయితే ఇప్పుడు కాచిగూడ అయితే వెళ్తున్నాం అనమాట బస్సులో. ఎందుకంటే ఇప్పుడు చిన్న పని ఉంది అక్కడ, పని అయిపోయినాక అయితే మళ్ళీ జియో దగ్గర జియో అయితే కలవడానికి అయితే వెళ్తాం. చేయాల్సిన పనులు అయితే మొత్తం అయిపోయాయి. సో ఇప్పుడైతే దిగేసాం అనమాట బస్సు దిగేసి అయితే ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్తున్నాం. గలిలో ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ కాలు నొప్పులు అయితే ఇంకా డేంజర్గా మారినాయి. పొద్దున్నే చిరిగపడి ఇప్పుడు మళ్ళీ నడుస్తున్నాం కూడా.
మా అమ్మాయి దాటి పండ్లు తీసుకుంటుందంట ఇక్కడ. సో చూద్దాం. సో చాలా బాగానే ఉన్నాయి అరటిపండ్లు అయితే. ఇక్కడ ఒక తాతయ్య అమ్ముతున్నాడు అరటిపండ్లు. చూడండి గైస్ మా పరిస్థితి. పొద్దున్న నుంచి ట్రైన్లో నిలబడి బస్సులో నిలబడి మధ్యలో ఒక బస్సులో కూర్చోడానికి సీట్ దొరికింది. ఇప్పుడు ఇంకో బస్సులో కూడా నిలబడి మమ్మీకి ఫ్రీ టికెట్, మనకి 20 రూపీస్ వరకు అయితే పడింది. ఇప్పుడు ఇంకో పాదయాత్ర చేస్తున్నాం. ఇప్పుడైతే ఇంకో చాలా దూరం నడవాలి గలీలో. చూపెడతాను ఇంకా మస్తు దూరం నడవాలి. ఇప్పుడైతే ఇంకేసైతే రాలేదు, నయం వాడు చచ్చిపోయేటాడు. వస్తే ఈ పాదయాత్ర ఎప్పుడు ముగుస్తుందంటే మన ఇంటికి చేరుకున్నాక. పాదయాత్ర ఆల్రెడీ పూర్తి చేసేసాం. చూడండి అక్కడ నుంచి వచ్చామన్నమాట, అక్కడ వెనక అక్కడ నుంచి వచ్చాం. సో మన లియో గారికి ఫేవరెట్ బిస్కెట్ ఇంకా దీని పసంద్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట. సో మన హ్యాపీనెస్ చూడాలి మరి. లెట్స్ గో గల్లీ వైపు. పాదయాత్ర ఇప్పుడు మొదలు పెట్టాం, ఐ మీన్ ఎప్పుడో మొదలు పెట్టాం, అదే నడిచేసేసాం ఆల్రెడీ. ఇంకా చాలా ముందరికి వెళ్ళాలి గైస్. ఫైనల్గా అయితే మనం అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే రియల్ సారీ లియో రియాక్షన్ అయితే చూడబోతున్నాం ఇప్పుడు. సో ఈ పక్క గల్లీ అనమాట చూపిస్తాను కొంచెం. షేడ్ గల్లీ ఈ పక్క గల్లీకి అయితే వెళ్ళాలన్నమాట. రియల్ రియాక్షన్ అయితే చూద్దాం. నేనైతే మమ్మీకి కెమెరా ఇస్తా. ఇదిగో మమ్మీ. సో బ్రదర్స్ బ్రదర్గా చూస్తాడు మనల్ని. ఒక్కడొస్తే చాలా ఎవ్వరు రాకుండా ఏం లేదా. సో ఫైనల్గా అయితే వచ్చేసాం అనమాట. సో మీరు లియో రియాక్షన్ అయితే చూసే ఉంటారు ఆల్రెడీ. సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటాం, ఎందుకంటే చాలా నిలబడ్డాం కాబట్టి. ఇప్పుడైతే రెస్ట్ టైం అనమాట. సో మమ్మీ కూడా చాలా అలసిపోయింది. సో లియోని అయితే పిలుస్తాం ఇప్పుడు. లియో గడు అక్కడ ఆ రూమ్లో ఉన్నాడు, పిలుస్తాం ఇప్పుడు. లియో
వెళ్తున్నాడు ఇక మళ్ళీ.